తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఈసారి ఎగిరేది జనసేన జెండా అన్నారు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బాలరామకృష్ణ ఇక జక్కంపూడి రాజా అరాచకాలు బెదిరింపులకు భయపడిన ఓటర్లు ఈసారి తననే గెలిపిస్తారంటున్నారు రాజానగరంలో నియోజకవర్గంలో బ్లడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లను నివారించి యువతకు ఉపాధి కల్పిస్తామంటున్నారు తన మాజీ యజమానిని హత్య చేస్తానని ఇక నాపై జకంపూడి రాజా దుష్ప్రచారాలు తన మాజీ యజమాని బ్రతికే ఉన్నాడని త్వరలో ఎన్నికల లో తనకు మద్దతుగా ప్రచారం చేస్తారంటున్నారు జకంపూడి రాజా అభివృద్ధి లేని రాజానగరంగా తీర్చిదిద్దారని తాను అధికారంలోకి వస్తే అభివృద్ధికి ల్యాండ్ మార్క్ గా రాజానగరాన్ని దిద్దుతానంటున్న రాజానగరం జనసేన నేత బత్తుల బాలకృష్ణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ వేడి మొదలవడం జరిగింది వచ్చే వారమే ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ బలాబలాలను నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇదే భాగంగా రాజానగరం నియోజకవర్గంలో అధికారికంగా మొదటి టికెట్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇప్పటికే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు నియోజకవర్గంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బత్తుల బలరామకృష్ణ గారు మనతో ఉన్నారు సార్ ఎట్లా ఉంది సార్ రాజానగరం నియోజకవర్గంలో ఈసారి పొలిటికల్ ట్రెండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు ముందుగా న్యూస్ ప్రేక్షకుల నమస్కారాలు ఈసారి ఖచ్చితంగా మాత్రం జనసేన తెలుగుదేశం ప్రభుత్వమే ఖచ్చితంగా వస్తుంది ప్రజలు కోరుకుంటున్నారు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అంతా కూడా కోరుకుంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వల్ల జగను ఇక్కడ రాజనారాయణ నియోజవర్గంలో జక్కంపూడి రాజా వల్ల ప్రజలంతా కూడా విసికెత్తిపోయారు విసికెత్తిపోయి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఆంధ్రులందరూ కూడా ఖచ్చితంగా మాత్రం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి ఒక పక్క వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు కదా సంక్షేమ పథకాల యొక్క ప్రభావం ఉండదు అంటారా సంక్షేమం అనేది ఈ పథకాలు అనేది అసలు ఈ ప్రభుత్వాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారే ముందు సంక్షేమ పథకాలు మొదలుపెట్టారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అందరూ ఇస్తూనే ఉన్నారు ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు కొత్తగా ఈయన వచ్చి ఇచ్చేది ఏం లేదు దాన్ని కొంచెం మెరుగు చేస్తాడు కానీ అంతకంటే మెరుగైన పథకాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఉన్న పథకాలను కొనసాగిస్తూనే ఇంకా మెరుగైన విధానంతో ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ పథకాలు ఎలా అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మెరుగైన సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం కేవలం సంకేమ పథకాలు అప్పులు చేసి ఇచ్చింది కానీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం అభివృద్ధితో కూడిన మెరుగైన సంకేమ పథకాలు ఇస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు ఖచ్చితంగా జరిగేది కూడా అభివృద్ధితో కూడిన మెరుగైన సంకేమ పథకాలు ఇప్పుడు ఇంకా అందని అర్హులందరికీ కూడా ఖచ్చితంగా పథకాలన్నీ కూడా అందజేస్తారు మీ నియోజకవర్గంలో కేసినీర్ నాని అనిల్ కుమార్ యాదవ్ తానేటి వనిత అదేవిధంగా చాలామంది మంత్రులు వచ్చి అడావిడి చేస్తున్నారు కదా ఎట్లా చూస్తున్నారు అడావిడి ప్రజాదరణ లేనప్పుడు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంటుంది వాళ్ళకి ప్రజాదరణ లేదు కాబట్టి జక్కంపూడి రాజాకి ఏదో అడావిడి చేయడానికి ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు కనీసం వాళ్ళ ముఖం చూసైనా వాళ్ళ కులాలను అనుసరించి కానీ వాళ్ళ హోదాను అనుసరించి కానీ జనాలు వస్తారని చూస్తున్నారు మీరు చెప్పిన నాయకులందరూ కూడా నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన ఖాళీ కుర్చీలతో మీటింగు పెట్టిన మీటింగు జక్కంపూడి అది ఆ మీటింగ్ రఘుదేవపురంలో జరిగింది మనందరం కూడా చూసాము కావాలంటే మీరు విజువల్స్లో చూడొచ్చు ఖచ్చితంగా మాత్రం ఎంతమందిని నాయకుల్ని ఎంతమంది పెద్ద పెద్ద నాయకుల్ని ప్రేమ కోసం తీసుకొచ్చినా సరే ఇక్కడ ప్రజాదరణ లేదు ప్రజాదరణ లేక ఊరు ఊర ప్లెక్స్ కట్టుకుంటున్న జక్కంపూడి గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని చోట్ల ఓడింగ్లు వేయించుకుంటున్నటువంటి జక్కంపూడి అన్ని చోట్ల ఫ్లెక్స్లు పెట్టుకుంటున్నటువంటి జక్కంపూడి అంటే వాటమే భయంతో నేను ఉన్నాను అనిపించుకోవడానికి ఫ్లెక్స్లో ప్లాస్టర్లో ఎప్పుడు లేని విధంగా వేయించుకుంటున్నాడు అతను పబ్లిసిటీ కోసం నానా తంటాలో పడుతున్నాడు పబ్లిసిటీ కోసం రకరకాల మనుషులు వాడుతున్నారు ఆ యొక్క బ్లేడ్ బ్యాచ్లు వాడుతున్నాడు గంజాయి బ్యాచ్ను వాడుతున్నాడు క్రికెట్ బెట్టింగ్లు బ్యాచీని వాడుతున్నాడు అందరిని నియోజకవర్గంలో దింపి జనాలు భయభ్రాంతులు చేస్తున్నాడు సాగునీరు ఆపేస్తాము మీరందరూ కండువాలు వేయించుకోలేకపోతే అని రైతులు బెదిరిస్తున్నాడు సంక్షేమ పథకాలు ఆపేస్తాము అని చెప్పి ప్రజల్ని ఈ యొక్క బెదిరించి కండువాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఇక్కడ డోక్రా మహిళలను కూడా మీ పథకాలు ఆపేస్తామని చెప్పేసి బెదిరించి కండువాలు వేస్తున్నాడు కానీ కేవలం బెదిరింపులతో మాత్రమే ప్రస్తుతం అతను చేస్తున్నటువంటి ధోరణి ప్రజలు బాగా గమనిస్తున్నారు అందరికీ అభయాలు ఇస్తాడో ఆ అభయాలను ఒక్కడి కూడా పూర్తి చేయడం ప్రతి ఒళ్ళని పలోబాలు పెడతాడు నీకు డబ్బులు ఇస్తాను నీకు ఉద్యోగం ఇస్తాను నీ భవిష్యత్తు తీర్దిస్తానని చెప్పేసి ఇలా చెడ్డ మాటలు చెప్తాడు తప్ప ఏ రోజు ఎవరికీ చేయడు ఇప్పుడు నన్ను కూడా ఒక నేరస్తులుగా చిత్రీకరించడానికి మాట్లాడుతున్నాడు నా యజమాని వచ్చి త్వరలో కోరుకొండ మండలంలో కోరుకొండలో ఒక మీటింగు రాజనగర్ ఓ మీటింగ్ సీతనగర్ ఓ మీటింగు నా మాజీ యజమాని వచ్చి నేను ఎలా అంటోనో చెబుతూ నా కోసం ప్రచారం చేయడానికి నా యజమాని కుటుంబం వస్తుంది జక్కంపుడు రాజా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నా గురించి మాట్లాడేటప్పుడు నా మాజీ యజమాని కుటుంబంతో సహా వచ్చి రాజానగర నియోజకవర్గంలో నా కోసం ప్రచారం చేయబోతున్నారు అది బలరామకృష్ణ అంటే నువ్వు దొంగను చిత్రించడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వే పెద్ద దొంగవి రాజానగర నియోజకవర్గాన్ని వనరులన్నీ దోచేసిన బ్రిటిష్ వ్యవస్థలకు బయట నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ప్రకృతి వనరులన్నీ దోచేసిన దొంగవి నువ్వు నువ్వు నీ బామ్మది నీ అనుచరులు దమ్ముంటే కాసుకో చూద్దాం సో ఇది మొత్తానికైతే బత్తుల బలరామకృష్ణ గారు ఈసారి ఈ రాజానగరం నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాము ఎక్ ఎక్కడైతే ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ కావచ్చు గంజాయి బ్యాచ్ కావచ్చు ఈ జక్కంపూడి రాజా వారి కుటుంబం వల్ల ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారందరినీ కూడా బయటికి తీసుకొస్తాం ఖచ్చితంగా అభివృద్ధికి రాజానగరం నియోజకవర్గాన్ని బ్రాండ్ అంబాసిడర్గా చేస్తామని చెప్పి భక్తుల బలరామకృష్ణ చెప్తూ ఉన్నారు కెమెరా